మహాసంక్రమంలో తొలి దశ ముగిసింది. సార్వత్రిక సమరంలో పలు చోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా ప్రశాంతంగానే పూర్తయింది. దాదాపు 60% ఓటింగ్ నమోదైంది. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 102 లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల వేళ మణిపూర్, పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మెయిరాంగ్ సెగ్మెంట్లోని తమన్ ఫోక్సీలో పోలింగ్ బూత్ సమీపంలో కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఓటర్లు పోలింగ్ బూత్ నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మణిపూర్లోని 5 బూతుల్లో పోలింగ్ను నిలిపేశారు అధికారులు. ఎన్నికల అవకతవకలు జరుగుతున్నాయంటూ కొందరు మహిళలు ఆందోళన చేశారు. ఈవీఎం మిషన్లను, పోలింగ్ సామాగ్రిని ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. బెంగాల్, మణిపూర్లలో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే కొనసాగింది. అయితే నాగాలాండ్ లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మాత్రం 6 జిల్లాల్లో 0% పోలింగ్ నమోదైంది. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. దీంతో ఎన్నికల సిబ్బంది 9 గంటల పాటు నిరీక్షించి వెళ్లిపోయారు. నాగాలాండ్లో 6 జిల్లాల పరిధిలో నాగా తెగకు చెందిన వారున్నారు. 20 శాసనసభ స్థానాల పరిధిలో మొత్తంగా 738 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సమయం కేటాయించినప్పటికీ ఒక్కరు కూడా ఓటు వేయడానికి ముందుకు రాలేదు. 20 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తూ నాగా తెగ ప్రజలు 2010 నుంచి పోరాటం చేస్తున్నారు. 7 గిరిజన తెగలు కలిసి ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ గా ఏర్పడి తమ గలాండి వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా తమ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని చెబుతున్న ఈఎన్పీఓ ఏప్రిల్ 18 సాయంత్రం నుంచి నిరవధిక బంద్ పాటించాలని ఇటీవల ప్రకటించిన దీంతో పోలింగ్ రోజున లక్షల మంది ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. తమిళనాడులో ఓ వృద్ధురాలు ఓటు బాధ్యత నెరవేర్చి అందరికీ ఆదర్శంగా మారారు. దిండిగల్ జిల్లా రెడ్డియర చత్రంలోని ఓ పోలింగ్ కేంద్రంలో 102 ఏళ్ల చిన్నమాల్ అనే వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చేతికర సాయంతో స్వయంగా పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వచ్చి ఓటు వేశారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఓటేశారు. కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన జ్యోతి అందరితో పాటు క్యూలైన్లో నిల్చుని ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, అది మన విధి అని విజ్ఞప్తి చేశారు. యూపీలో ఓటు విలువ తెలిసేలా ఓ యువతి చేసిన పని శభాష్ అనిపించింది. మరి కాసేపట్లో పెళ్లి అనగా ఓటింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంది. ముజఫర్నగర్లో పెళ్లి డ్రెస్ ధరించి ఓటు వేసింది. యువతిని పలువురు అభినందించారు. డబ్బు ఎరచూపి కోయంబత్తూర్లో డీఎంకే గెలవాలని చూస్తుందని ఆరోపించారు. ఆ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అన్నామలై కోయంబత్తూర్లో బీజేపీ తరపున ఎవరికైనా నగదు అందినట్టు నిరూపిస్తే తాను తక్షణం రాజకీయాల నుంచి తప్పుకుంటారని పేర్కొన్నారు. కోయంబత్తూర్లో ఎన్నికల నిర్వహణలో అనేక లోపాలు కనిపించాయంటూ విమర్శించారు. తమిళనాడు పుదుచ్చేరిలో 40 నియోజకవర్గాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం అన్నారు. ఇండియా కూటమి గెలిచాక ఈ 10 ఏళ్లలో బీజేపీ పాలనలో ఏర్పడిన లోపాలను సరిచేస్తామన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీజేపీ కూటమి అన్న విషయం అందరికీ తెలుసన్నారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యాత్ర ఇవాళతో 19వ రోజుకు చేరుకోబోతుంది. ఇవాళ అనకాపల్లిలో యాత్ర జరగబోతోంది. నిన్న రాత్రి బస్సు చేసిన గోడిచెర్ల నుంచి జగన్ ఉదయం 9 గంటలకు బయలుదేరబోతున్నారు. నక్కపల్లి, పులపర్తి, ఎల్లమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు జగన్. ఇక భోజన విరామం తర్వాత నరసింగపల్లి మీదుగా మధ్యాహ్నం 3:30 చింతపాలెం వద్ద నిర్వహించే బహిరంగ సభలో జగన్ ప్రసంగించబోతున్నారు. సభ అనంతరం బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయ్యపాలెం రాత్రి అక్కడే బస్ చేయబోతున్నారు. ఇక సీఎం జగన్ రాత్రి అక్కడికే బస్ చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి టూలు చేస్తున్నారు. ఇవాళ మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. నామినేషన్కు ముందు నిర్వహించే ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. సాయంత్రం నిర్వహించే సభలో రేవంత్ ప్రసంగించబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ కూటికి చేరేందుకు మరో ఎమ్మెల్యే రెడీ అయిపోయారు. ఇవాళ రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. అంచులతో కలిసి ర్యాలీగా సీఎం రేవంత్ సమక్షంలో చేరే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ గొంతుకే అజెండాగా పార్టీకి పూర్వ వైభవమే ధ్యేయంగా ఎన్నికలకు సిద్దమైంది బీఆర్ఎస్. ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు అయినట్టుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. 4 నెలలకే రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయని ఆరోపించారు. అనుకోకుండా దక్కిన సీఎం పదవితో రెచ్చిపోతున్నారని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 అవినీతి పార్టీలే అన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఖమ్మం ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ ప్రధానంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. దశాబ్దాలు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పేదరిక నిర్మూలించకపోయిందన్నారు.
గ్యారంటీలతో గారడి చేసి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ శాఖ ముగిసిందని కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ అన్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ వరకు కార్యకర్తలతో ర్యాలీ చేపట్టారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలను అందజేశారు కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగబోతోంది. బెయిల్ కోరుతూ నేరస్తులు వేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారించబోతోంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిందితులు పిటిషన్ వేశారు. దీంతో నిందితులకు బెయిల్ వస్తుందా రాదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. జహీరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బీబీ పాటిల్ వివాదంలో చిక్కుకున్నారు. ఓటర్లకు బాహాటంగా డబ్బులు పంచులు దొరికిపోయారు. దీంతో బీబీ పాటిల్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల నిబంధనలు తెలియవా అంటూ ప్రజలు ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా తుర్క ఎంజల్లో ఓ ఫ్లాట్ కబ్జా చేశారంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి అన్నారు. కొందరు కావాలని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 2003లోనే కిరణ్ కుమార్ ఆ ఫ్లాట్ కొన్నారని తెలిపారు. సీఎం జగన్పై దాడి కేసులో పోలీసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడి నుంచి న్యాయమూర్తి సమక్షంలో వాంగ్మూలం తీసుకునేందుకు పోలీసులు పిటిషన్ వేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేషన్ కోర్టులో వేసిన పిటిషన్ను న్యాయమూర్తి స్వీకరించారు. దీంతో అది ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో పీఎం రెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్లో స్విమ్మింగ్ పూల్, బాక్స్ క్రికెట్, ఓపెన్ థియేటర్, చిన్నపిల్లల విభాగాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం బాక్స్ క్రికెట్ కోర్టులో సరదాగా కొంచెం సేపు క్రికెట్ ఆడి తనదైన శైలిలో ప్రజలను అలరించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందూరు నాగార్జునరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పట్టణంలో కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. భారీ జనసందోహం మధ్య నాగార్జునరెడ్డి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మందు పార్టీ చేసుకుంటుండగా చికెన్ పంపిణీ చేసే విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో రెండు వర్గాలు బీరు బాటిల్స్తో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సతీష్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు ముందు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ప్రజలు ఆదరించి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యేను రైతులు నిలదీశారు. గతంలో ధాన్యం తడిసినప్పుడు పంట నష్టం ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ రైతులు ఆరోపించారు. దీంతో ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. ఇక ప్రశ్నించిన రైతులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరస్తుని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 16 లక్షలు విలువ చేసే 20 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ముంబైకి చెందినవాడిగా గుర్తించారు. గతంలోనూ ఇతరుపై పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఎన్నికల వేళ నగదు పట్టుబడుతోంది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లిలో 140,000 నగదును ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనుకున్న దానికంటే ఎక్కువ మందికి ప్రసాదం అందించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి రెట్టింపు మంది భక్తులు వచ్చారని తెలిపారు. అందుకే ప్రసాదం అందరికీ ఇవ్వలేకపోయామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. చాలా చోట్ల పంటలు నేలపాలయ్యాయి. పలు చోట్ల మామిడికాయలు నేలరాడాయి. హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ మీర్జాపూర్లో గాలివానకు ఓ రేకుల ఇల్లు కొట్టుకుపోయింది. పంట నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ బాలాపూర్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాచకుండా సిపి ఆదేశాల మేరకు పారామిలిటరీ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని బాలాపూర్ ఎస్ఐ భూపతి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాములవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో ఘనంగా సదస్యం నిర్వహించారు. అనంతరం కళ్యాణం, పట్టాభిషేకం, వేదాశీర్వచనం అందజేశారు. ఈ వేడుకకు దేశంలోని ప్రధాన ఆలయాలకు చెందిన అర్చకులు, వేద పండితులు హాజరయ్యారు.
హైదరాబాద్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముందుగా అనుమతి తీసుకుని ప్రచారం చేసుకోవాలని ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ తెలిపారు. రాజకీయ పార్టీలు పోటీలో ఉన్న అభ్యర్థులు అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. ఇందుకోసం 48 గంటల ముందు నిర్ణీత దరఖాస్తు ద్వారా అప్లై చేసుకోవాలంటూ సూచించారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారంలో వేగం పెంచారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరెంటు కోతలు పోవాలన్న మహిళలకు న్యాయం జరగాలన్న ఈ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలంటూ కోరారు. ములుగు జిల్లాకు చెందిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఎస్పీ సమక్షంలో ఇద్దరు లొంగిపోయారు. వాచేడు మండలం ప్రగాళ్లపల్లి గ్రామానికి చెందిన పుల్లూరు నాగరాజు, కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన నుప్ప భీమ ఎస్పీ ముందు లొంగిపోయారు. వారికి రివార్డును ఎస్పీ అందజేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. కోటపల్లి మండలానికి చెందిన కీలక నేతలు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. కాంగ్రెస్ లో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని నాయకులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ జిల్లా ఎలతుర్కిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారం నిర్వహించారు. తెలంగాణ సమస్యలను పార్లమెంట్ లో ప్రశ్నించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని వినోద్ కుమార్ కోరారు. మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగింది అన్నారు. విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ స్కీమ్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గౌతమ్ బుద్ధ నగర్ జరిగిన ప్రచార సభలో బీజేపీని విమర్శించారు. ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడే స్థాయి నుంచి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది భారత్. భారత్ రష్యా సంయుక్తంగా తయారు చేసిన బ్రహ్మోస్ మిసైల్ని మొదటిసారి ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేసింది. 2 ఏళ్ల క్రితం జరిగిన ఒప్పందం ప్రకారం ఈ మిసైల్ ఎగుమతి జరిగింది. దేశీయంగా ఆయుధాల తయారీపై కేంద్ర ప్రభుత్వం మరింత ఫోకస్ చేస్తోంది. కుల ఆధారిత రిజర్వేషన్స్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక కామెంట్ చేశారు. ఈ రిజర్వేషన్ విధానాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదు అన్నారు. అంతేకాదు మరెవరిని తాకనివ్వమని స్పష్టం చేశారు. ఇటు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అన్న విమర్శలు కూడా అసత్యమన్నారు. ఇటు లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నామినేషన్ వేశారు. గుజరాత్లోని గాంధీనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్ సీఎం పటేల్తో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. తొలిదశ ఎన్నికల వేళ ఓటర్స్కు కీలక సూచన చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయాలని, విద్వేషాలను ఓడించాలి అన్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా ప్రేమ దుకాణాలు తెరవాలని కోరారు. ఈ 10 ఏళ్లలో దేశ ఆత్మపై జరిగిన గాయాలపై మీ ఓటుతో మందు పోయాలంటూ ట్వీట్ చేశారు. విపక్ష ఇండియా కూటమి నేతల మధ్య దూరం పెరుగుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరోసారి విరుచుకుపడ్డారు కేరళ సీఎం పినరాయి విజయన్. జైలు పేరు చెప్పి తనను భయపెట్టొద్దు అన్నారు. ఇందిరాగాంధీ పాలనలో తమను జైల్లో పెట్టారని గుర్తు చేశారు. 7.5 జైల్లో ఉన్నానని, అశోక్ చవాల్ లాగా భయపడలేదంటూ చురుకులంటించారు. మమతా బెనర్జీ ఏకంగా కాంగ్రెస్ కు ఓటేయొద్దని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి లేదన్నారు. ప్రతిపక్షాల కూటమి ఏర్పాటులో తాను కీలక పాత్ర పోషించానని, కూటమికి పేరు కూడా తానే పెట్టాను అన్నారు. కానీ బెంగాల్లో వామపక్షాలు కాంగ్రెస్ బీజేపీ కోసం పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీని ఓడించాలంటూ కాంగ్రెస్ సిపిఎంలకు ఓటు వేయొద్దన్నారు. అయితే ఇది లవ్ జిహాద్ దాడి అంటూ బీజేపీకి చెందిన విద్యార్థి సంఘం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నేహాను హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ రోడ్లపై బైఠాయించారు. బాధితులకు న్యాయం చేయాలంటూ, న్యాయం జరిగే వరకు ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు. పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలంటూ సిపిఎం నేతలను భట్టి కోరారు. అయితే కేంద్ర నాయకత్వంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం చెబుతామని సిపిఎం నేతలు క్లారిటీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య మరోసారి కడియం శ్రీహరిపై ఫైర్ అయ్యారు. కేసీఆర్కి నమ్మక ద్రోహం చేసిన కడియంను ఓటుతో చీల్చిచెండాలంటూ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన కడియం శ్రీహరిపై తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల పైన నమోదవుతున్నాయి. వడగాల తీవ్రత కూడా పెరిగింది. మరో వారం 10 రోజుల పాటు పగటిపూట అధిక ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. తెలంగాణలో ఎండల తీవ్రతో అల్లాడిపోతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలగబోతోంది. వచ్చే 5 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని పేర్కొంది. ఇటు కొన్ని చోట్ల వడగాలు పెరుగుతాయని అంచనా వేసింది. నల్గొండ జిల్లాలో ఎండల వేడి పెరిగింది. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. సాయంత్రమైనా చల్లబట్టం లేదు. దీంతో జనం బయటకు రావాలంటేనే జడుస్తున్నారు. బెజవాడ భగభగలాడిపోతుంది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఉక్కపోతో మధ్యాహ్నం వేళ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. వేడిగాళ్లకు జనం అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి ఎండ ప్రతాపం చూపడంతో నగరం నిప్పుల కుంపటిలా మారింది.
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారీగా ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ రెడీ అయింది. ఈ సీజన్ లో దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్స్ లో రికార్డ్ స్థాయిలో 9,000 అదనపు ట్రిపులు నడపబోతున్నట్టుగా ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 43% అధికమని పేర్కొంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఒకరైన నారాయణమూర్తి, 5 నెలల మనవడు ఏకాగ్ర రోహన్ మూర్తి మరింత సంపన్నుడు కాబోతున్నాడు. తాత బహుమానంగా ఇచ్చిన కంపెనీ షేర్ల ద్వారా ఊహ తెలియకముందే కోట్లాది రూపాయలకు యజమానిగా మారిన ఈ చిన్నారి ఇప్పుడు మరో 4 కోట్లు ఆర్జించబోతున్నాడు. గత నెల మనవడికి షేర్స్ ను బహుమతిగా ఇచ్చాడు నారాయణమూర్తి. మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. గత 3 రోజుల్లో ముంబై కస్టమ్స్ అధికారులు సుమారు 5 కోట్ల విలువైన 9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 8 మంది ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా బంగారం తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మధ్యప్రదేశ్లో ఇండోర్లో చిరుత కలేబరం కలకలం రేపింది. మన్పూర్ అటవీ ప్రాంతంలో చనిపోయిన చిరుత ఆనవలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుత మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. చిరుతను ఎవరైనా చంపారా, విషమిచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని జిల్లా అటవీ శాఖ అధికారులు తెలిపారు. గుజరాత్ జామ్నగర్ నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన పూనమ్ బెన్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ వేయడానికి ముందు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆమె వెంట పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ ఎన్నికల విజయం తమదే అన్నారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రంగ్మహల్లో ఒకసారిగా మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పశ్చిమ బెంగాల్లో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ఫలితాలకు ముందే తానే గెలిచినట్టుగా ఓ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఏఐటీసీ క్యాండిడేట్ ప్రకాష్ షిక్ ఎన్నికలు ముగిసిన తర్వాత విజయం తనదే అంటూ తానే గెలిచినట్టుగా కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఉత్తరప్రదేశ్లో వర్షం దంచుకొట్టింది. షారణ్పూర్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో కొద్ది రోజులుగా ఒక్కపోతకు గురైన అక్కడి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. షారణ్పూర్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. లోక్సభ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి టూర్లు చేస్తున్నారు. ఒకే రోజు 2-3 రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న లోక్సభ ఎన్నికలు వచ్చే 5 నెలల్లో భారత్ను ప్రపంచ శక్తిగా మారుస్తాయని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన స్థిర ప్రభుత్వం అవసరమని ఉద్ఘాటించారు. ఎన్నో దశాబ్దాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దేశ రక్షణ వ్యవస్థను బలహీనపరిచిందంటూ ఆరోపించారు. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల 2వ విడత ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందులో భాగంగా షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణతి షిండే తరపున బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వచ్చారంటూ జనం ఎగబడ్డారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ప్రచారంలో జనాలను ఉరుతులోగించిన వ్యక్తి షారుఖ్ ఖాన్ కాదు, సరిగా షారుఖ్ ఖాన్నే పోలిన వ్యక్తి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హెల్త్ పిటిషన్పై రౌసవిని కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. డయాబెటీస్ వైద్యం కోసం ప్రతిరోజు 15 నిమిషాలు వర్చువల్గా వైద్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్ హెల్త్ కండిషన్పై సమాధానం ఇవ్వాలంటూ ఈడీ జైలు అధికారులను ఆదేశించింది. సోమవారం తీర్పు వెల్లడించబోతోంది. కేజ్రీవాల్పై ఈడీ ఆరోపణలను ఖండించారు. ఆయన తరపు న్యాయవాది జైల్లో డాక్టర్ డైట్ ప్రకారం హోమ్ ఫుడ్ లేకపోతే వెనక్కి పంపిస్తారని తెలిపారు. కేజ్రీవాల్ ఆహారంపై రాజకీయం చేస్తున్నారని, 48 రోజుల్లో ఆయన 3 సార్లు మాత్రమే మామిడి పండు తిన్నారంటూ కోర్టు వివరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని, జైల్లో ఆయనకు ఏదైనా జరగొచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎల్జీ, ఈడీ, తీహార్ జైలు అధికారులపై కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. ప్రధాని మోదీ బ్రిటిష్ పాలకులా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆప్ మంత్రి అతిషి కేజ్రీవాల్ ఆహారంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నవరాత్రి సమయంలో కేజ్రీవాల్ గుడ్లు తినడని స్పష్టం చేశారు. ఇది బీజేపీ నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని నిందితుడు శరత్ చంద్రారెడ్డి సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారారు. రౌసవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. సెక్షన్ ఇప్పటికే ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారి స్టేట్మెంట్ ఇచ్చారు. ఉత్తరాదిలో ఒకసారిగా వాతావరణం మారిపోయింది. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బలమైన తుఫాను ఎదురుగాలకు కార్లపై భారీ చెట్టు పడిపోయింది. దీంతో దాదాపు 15 కార్లు ధ్వంసమయ్యాయి. ఘటన సమయంలో కార్లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పంజాబ్లో వర్షం దంచుకొడుతోంది. పటియాలాలో వడగళ్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో పాటు పలు ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. రోడ్లపై వర్షం నీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలతో కూడిన వర్షం కురవడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అటు హర్యానాలో వర్ష బీభత్సం సృష్టించింది. వడగళ్లతో కురిసిన వర్షానికి కర్నాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మార్కెట్ గోదాంలో ఉంచిన ధాన్యం బస్తాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. చేతికందిన పంట తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. దీంతో పూంచ్ పరిధిలోని ఓ చిన్న బ్రిడ్జ్ విరిగిపోయింది. దీంతో అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ బ్రిడ్జ్ను బాగు చేసేందుకు జవాన్లు రంగంలోకి దిగారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రభుత్వ టెలివిజన్ బ్రాడ్కాస్టర్ దూరదర్శన్ తన లోగో రంగును మార్చడం వివాదాస్పదంగా మారింది. డీడీ న్యూస్ లోగోను ఎరుపు నుంచి కాషాయ రంగులోకి మారింది. ఇక రంగు మార్పుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ కాషాయీకరణ దూరదర్శన్ కు మారిందంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. కేరళలో త్రిశూర్లో పురం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మలయాళీ ప్రజలు ప్రత్యేకంగా పూజలు చేశారు. కేరళలోని 10 పుణ్యక్షేత్రాలు ఒకే దగ్గర కొలువుదీరాయన్న నమ్మకంతో ప్రతి ఏటా ఈ ఉత్సవాలను జరుపుతారు. జార్ఖండ్లో అగ్ని ప్రమాదం జరిగింది. తండ్వాలోని ఎన్టీపీసీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. పశ్చిమాసియాలో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్లో పలుచోట్ల భారీ పేలుడు సంభవించాయి. ఇరాన్ అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే ఇవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులేనంటూ అమెరికా భావిస్తోంది. పేలుల శబ్దాలతో ఇరాన్ అప్రమత్తమైంది. అధికారులు వెంటనే గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. ఆకాశంలో కనిపించిన అనుమానాస్పద వస్తువులను రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగదని పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్లో యుద్ద వాతావరణం ఏర్పడటంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇజ్రాయిల్లోని ఆస్ట్రేలియన్స్ తక్షణమే ఆ దేశాన్ని విడాలంటూ హెచ్చరించింది. ఈ దాడులతో గగనతలాన్ని మూసివేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు, రాకెట్లను పరస్పరం ప్రయోగించుకోవడం మాని అంతరిక్షంలోకి పంపించాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. యుద్దంలో రాకెట్స్ను మాని అంతరిక్షంలోకి రాకెట్ల ప్రయోగం ఆలోచించాలంటూ ఇరు దేశాలకు సూచించారు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని కోరుతూ పాలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకుంది. తీర్మానం ఓటింగ్ సమయంలో వీటో పవర్ను వినియోగించుకుంది. 193 దేశాల సభ్యత్వం ఉన్న ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై భద్రతా మండలిలో ఓటింగ్ జరిగింది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హత్య కుట్రను యుక్రెయిన్ అధికారులు అడ్డుకున్నారు. రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్తో కలిసి గూఢచర్యానికి పాల్పడుతున్న ఓ పోలీస్ ఆఫీసర్ను అరెస్ట్ చేశారు. యుక్రెయిన్లోని పలు విమానాశ్రయ భద్రత సమాచారాన్ని రష్యాకు చేరవేసినట్టుగా అధికారులు గుర్తించారు. రష్యా యుక్రెయిన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. రష్యా వ్యూహాత్మక బాంబర్ను కూల్చేసినట్టుగా యుక్రెయిన్ ప్రకటించింది. అయితే యుక్రెయిన్ వ్యాఖ్యలను రష్యా ఖండించింది. యుద్ధ మిషన్లో విమానం పనిచేయకపోవడంతోనే కూలిపోయిందని మాస్కో అధికారులు తెలిపారు. కెన్యాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది భద్రతా దళాలు చనిపోయారు. మృతుల్లో కెన్యా డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమండి ఒగొల్లాక్ ఉన్నట్టుగా ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. హెలికాప్టర్ ప్రమాదంపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో విచారం వ్యక్తం చేశారు. భద్రతా కౌన్సిల్తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ఆయన 3 రోజుల సంతాప దినంగా ప్రకటించారు. ఈ ఘటనతో పలువురు రక్షణ దళాలను మాతృభూమి కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా కరాచీలో ఉగ్రవాదులు మరోసారి ఆత్మాహుతి దాడి చేశారు. జపాన్ జాతీయులు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. కాల్పులు జరిపి అనంతరం ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జపనీసులు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంటార్కిటికాలోని మౌంట్ ఎర్బాస్ అనే అగ్నిపర్వతం బంగారాన్ని వెదజల్లుతోంది. రోజుకి 80 గ్రాముల బంగారాన్ని పైకి చిమ్ముతున్నట్టుగా పరిశోధకులు తెలిపారు. కొన్ని వాయువులు లావాతోనే కలవడంతోనే ఇలా జరిగిందన్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద కాసేపు ఉత్కంఠపడత పరిస్థితులు కొనసాగాయి. పేలుడు పదార్థాలతో కూడిన జాకెట్ ధరించిన ఓ వ్యక్తి ఉన్నట్టుగా సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానితుని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె అక్కడి పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ వేదాలు వల్లించారు. పొరుగున ఉన్న వారితో ఘర్షణ పడొద్దని, స్నేహ హస్తం చాచాలంటూ, హృదయం తలుపులు తలవాలంటూ శాంతి వచనాలు పలికారు. ఇవి తన తండ్రి మాటలని ఆమె వెల్లడించారు. ఫిబ్రవరిలో వరియం పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరాన్లో సంభవించిన పేలుళ్లకు ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే కారణమని అమెరికా చెబుతోంది. ఈ దాడి గురించి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని G7 దేశాలతో అమెరికా చెప్పినట్టుగా ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు. సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు డ్రాగన్ దేశం చైనా కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం చైనా ఆర్మీలో కొత్త విభాగం తీసుకొచ్చింది. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ పేరుతో కొత్త విభాగాన్ని ప్రారంభించారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఇది వ్యూహాత్మకంగా కాకుండా కీలక స్తంభంగా నిలుస్తుంది అన్నారు. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా దేశంలో ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించబోతున్నాయి. 2026 నాటికి ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు గత ఏడాది అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఐపీఎల్ 2024లో చెన్నై వరుస విజయాలకు బ్రేక్ పడింది. సొంత మైదానంలో లక్నో 8 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత చెన్నై 176 పరుగులకే కట్టడి చేసిన లక్నో అనంతరం 19 ఓవర్స్లో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యం ఛేదించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 82 పరుగులతో రాణించాడు. చెన్నై బౌలర్స్ ఈ మ్యాచ్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ముస్తాఫిజుర్ రెహమాన్ 10 రన్ల 1 వికెట్ తీశాడు. ఐపీఎల్ ఫీవర్ జోరందుకుంది. ఈ సీజన్లో భారీ స్కోర్స్తో చెలరేగిపోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతోంది. ఇప్పటికే వరుసగా 3 విజయాలతో జోరు మీదున్న హైదరాబాద్ మరో గెలుపు తన ఖాతాలో వేసుకునేందుకు సిద్దమవుతోంది. అటు లాస్ట్ మ్యాచ్ గెలుపుతో ఊపందుకున్న ఢిల్లీ మరో గెలుపు కోసం తాపత్రయపడుతోంది.